ఈరోజు నెలబెల్లలు అడుగు పెడుతూ ఉంటే దారి పొడుగునా చెబుతా ఉన్న సమస్యలు, ఇదే గ్రామంలో ఇక్కడే అడుగు పెడతా ఉన్నప్పుడు పక్కనే జూట్ మిల్ కనిపించింది. ఆ జూట్ మిల్ పక్కనే వందల కొద్దీ ఇల్లు, చిన్న చిన్న ఇల్లు, చిన్న చిన్న గుడిసెలు, ఇల్లు గుడిసెలు ఉన్నా కూడా వాళ్ళంతా వచ్చి నాకు చెప్పిన మాట అన్న, దశాబ్దాల కిందట గవర్నమెంట్ వారు ఈ జూట్ మిల్లుకు ల్యాండు, భూమి లీజుకి ఇచ్చారన్న. ఇవాళ ఆ లీజుకి ఇచ్చిన ఆ భూముల పీరియడ్ లీజు కూడా అయిపోయిందన్న. అటువంటి పరిస్థితుల్లో జూట్ మిల్ ఓనరు ఈ భూములు మావే అన్నట్టుగా హక్కుదారుగా మమ్మల్ని బయటికి పొమ్మని చెప్పి చెప్పడానికి ఆయనకు అర్హత ఏముందన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పుకొస్తా ఉన్నారు. ఇంతటి దారుణం కళ్ళ ముందరనే కనిపిస్తా ఉన్నా కూడా పట్టించుకోవాల్సిన ప్రభుత్వం, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం, పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాల్సిన ప్రభుత్వం ఏమాత్రం కూడా మనసు పెట్టకుండా ఇవాళ ఇదే నెలమర్లలోనే కనిపిస్తుంది ఇంతటి దారుణంగా వ్యవహరిస్తున్న తీరు. పక్కనే రామతీర్థ సాగర్ ప్రాజెక్టు కనిపిస్తూ ఉంది. ఇదే ప్రాజెక్టు ఆ రోజుల్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు బతుకున్నప్పుడు ఇదే ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది అని, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలంలోని 49 గ్రామాలకు చెందిన 8,000 ఎకరాలు స్థిరీకరణ జరుగుతుందని, మొత్తంగా 24,710 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఇది కాక విజయనగరానికి, పట్టణానికి తాగునీటి సమస్య తీవ్రతగా పోతుంది అని అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఇదే ప్రాజెక్టుకు చంపావతిపై బ్యారేజీ కట్టి అక్కడి నుంచి డైవర్షన్ కెనాల్ తీసుకుని కుమిలి రిజర్వాయర్ కెపాసిటీ పెంచి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రామతీర్థసాగర్ ప్రాజెక్టుకు 220 కోట్ల రూపాయలతో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో పనులు ప్రారంభించాడు. పనులు ప్రారంభించి ఆ దివంగత నేత యుద్ధ ప్రాతిపదికన ఆయన బ్రతికి ఉండగా 30% పనులు పూర్తి చేశారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు చనిపోయిన తర్వాత 4.5 సంవత్సరకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగలి అక్కడగానే పడి ఉన్న పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. 4.5 సంవత్సరకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, బీజేపీతో 4.5 సంవత్సరకాలం ఈ పెద్ద మనిషి సంసారం చేస్తాడు. ఆ ప్రాజెక్టుకున్న ఒక చిన్న టనలు, 1 కిలోమీటర్ మేరకు అడవి భూముల్లో ఉన్న ఒక చిన్న టనలు, అది భూమి కింద తీసే సొరంగంకి అనుమతులు తీసుకొని వచ్చేదానికోసం 4.5 సంవత్సరకాలం పడతా ఉంది ఈ పెద్ద మనిషి కంటే. ఎందరి దారుణంగా ఈ పెద్ద మనిషి వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి నిదర్శనమే అవసరంలా. అమ్మా నాన్న, ఈ ఆటోకు దారి ఇవ్వండి అన్న కొంచెం. ఎవరేం అనుకోకుండా దాంట్లో ఒక గర్భిణీ స్త్రీ ఉందంటున్నారు అంత. అసలే 1008 నెంబర్ రావడంలా, ఆ అంబులెన్స్ రాక ఆ గర్భిణీ స్త్రీ కనీసం ఆటోలో పోతూ ఉంది. ఆ ఆటోకి ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా దయచేసి స్థలం ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నా దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అన్న, అందరూ కొంచెం దారి అండి అన్న ఆటోకు. స్థలం కొంచెం ముందుకు వెళ్ళిపోతుందన్న ఆటో, కొంచెం స్థలం ఇవ్వాలమ్మా.
కొంచెం కొంచెం ముందుకెళ్ళిపోవాలి. ఇవాళ ఇదే నలబన్నలో గర్భిణీ స్త్రీ ఆటోలో పోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అనంటే 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే 20 నిమిషాల్లో రావాల్సిన కుయ్ 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 అంటూ సౌండ్ వినపడటం లేదు అనంటే ఏ పరిస్థితిలో ఉంది అని చెప్పడానికి వేరే నిదర్శనమే అవసరం లేదు. అన్న అక్కడ కొంచెం స్థలం ఇవ్వాలన్న ఆటో కన్నా అక్కడ కొంచెం స్థలం ఇవ్వాలి. ఇదే నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు అన్నమాట, అన్న భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది ఇదే నియోజకవర్గంలో కట్టాలి అని చెప్పి ఇక్కడి పాలకులు నిర్ణయం తీసుకున్నారన్న, మంచిదే అన్న ఎయిర్పోర్ట్ వస్తే మంచిదే అని చెప్పి అందరం అనుకున్నాం. కానీ తీరా చూస్తే పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే అదే భోగాపురం ఎయిర్పోర్ట్లో చుట్టుపక్కల ఉన్న మంత్రి గారి భూములను ముట్టుకోలేదన్నా, అదే ఎయిర్పోర్ట్కు పక్కనే ఉన్న ఎంపీ గారి భూములను ముట్టుకోలేదన్నా, వాళ్ళందరూ అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసే పరిస్థితి లేకపోతా ఉన్నారన్నా. కానీ రైతుల భూములను మాత్రం బలవంతంగా లాక్కొని అక్కడ ఎయిర్పోర్ట్ కట్టే కార్యక్రమం మొదలుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారన్నా అంటే నిజంగా ఏ స్థాయిలో ఈ పాలన సాగుతూ ఉంది అని చెప్పడానికి నిదర్శనం. వాళ్ళ రియల్ ఎస్టేట్ భూములు రేట్లు పెంచుకోవాలి, వాళ్ళ బినామీలను చేత భూములు కొనుగోలు చేయించాలి, ఆ భూములు మాత్రం ముట్టుకోకూడదు, రైతుల భూములు మాత్రం తీసుకొని లాక్కొని వ్యాపారంలో వాళ్ళు బాగుపడాలి అని చెప్పి జరుగుతూ ఉన్న ఆరాటం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో కనిపిస్తూ ఉందని. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.